మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి చేసిన అనుచిత వాక్యాలకు మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాలాజీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి బాలాజీ నగర్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్, కల్లేపల్లి సదానంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండ కింద ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గౌరవ దీక్షలో మన రేవంత్ అన్న గారు మాట్లాడిన మాటలకు భయపడి తడుసుకొని ఏం చేయాలనో అర్థం కాక మల్లారెడ్డికి ఇక్కడ ఆయన మనకు ఒక మీటింగ్లో చెప్పిండు కదా, నిన్న ఒక మీడియాలో తొడలు జరుచుకొని దెబ్బలు జరుచుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. ఆయన మాట్లాడినది ఆయన జబ్బలు జరుచుకున్న దాన్ని తొడలు జరుచుకున్న దాన్ని చూస్తే చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొట్టినట్టున్నది. ఆయన కథలు చూస్తే ఆయన మాట్లాడడం ఇవేనా? ఇదే కరెక్టా? ఒక మంత్రివి నువ్వు, మళ్ళపోతే ఒక ఎమ్మెల్యేవి నువ్వు, నీకు మర్యాద నేర్పడం లేదా? ఆయన మనుషుల భాష మీకు అర్థం కాదని మాకు ఇప్పటిదాకా తెలియలేదు. అందరూ అంటుంటే మేము కూడా ఏమో అనుకున్నాము, మనుషులు మాట్లాడే ఒక మంచి లాంగ్వేజ్ నీకు రాదని అర్థమైంది. మీరు మర్యాదగా వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల అందరి ముందు రేవంత్ సార్కి మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఎవరము ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడే అయిపోయింది, అంత అయిపోయింది, నా మాటలకు భయపడ్డారు అనుకుంటున్నవేమో. ఇప్పుడే మొదలైంది కార్యకర్త. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు ఏవైతే వాక్యాలు చేసిండో అవన్నిటిని కూడా వెనుకకు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగింది హుజూరాబాద్లో ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ఎమ్మెల్యే గారు రిజన్ పెట్టి అక్కడ రిజన్ పెట్టినాక ఏవైతే స్కీములు పెట్టిండో అవన్నిటి స్కీములను కూడా ఈ ప్రాంతంలో పెట్టాలని అడిగినాం తప్ప నేను వేరే విషయం అడగలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు అందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వమని చెప్పినాం. కానీ వద్దు మీకు తాగినట్టు మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుండో మంత్రి గారికి అర్థం కూడా కావట్లేదు. అసలు మాట్లాడాల్సిన విషయాలు కావు. సభ్య సమాజం ఆ మాటలను చూసి ఎంత బాధపడుతున్నారో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మంత్రి పదవిలో ఉండి ఏవైతే అనుచితంగా వాక్యాలు చేసిండో మరి అవన్నీ కూడా ఎవరు కూడా మాట్లాడాల్సిన విషయాలు కావు. ఈరోజు ఒక మంత్రి పదవిలో ఉండి తొడలు కొట్టడం, భుజాలు కొట్టుకోవడం, బూతు మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సబవం? నువ్వు ఏవైతే మాట్లాడినావో అవన్నిటిని వెనక్కి తీసుకొని క్షమాపణ కోరేదాకా ఏ మున్సిపాలిటీలో కూడా నిన్ను తిరగనీయం. మేము అడిగింది దళితుల కోసం 2 రోజులు దీక్ష చేసినాం తప్ప వ్యక్తిగతంగా మల్లారెడ్డి కాదు మాకు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మూర్జింతలపల్లిలో రైతు బంధు ఎలాగైతే ఇస్తున్నావో నువ్వు దళిత బంధు పేరిట మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి మరి ముందుకొచ్చినావు. నీకు ఎన్నికలు తప్ప, ఎన్నికలప్పుడు ఇచ్చే వాగ్దానాలు తప్ప మరి తర్వాత ప్రజలను మర్చిపోతావు. ప్రజలకు ఏవి కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలే కాబట్టే మళ్ళా దళితులను మోసం చేయడానికి, గిరిజనులను మోసం చేయడానికి మళ్ళొకసారి నువ్వు ముందుకొచ్చినావు. నీకు హుజూరాబాద్ ఎన్నికలే ముఖ్యంగా, హుజూరాబాద్ ఎన్నికలే ఎజెండాగా ఈరోజు నువ్వు దళిత బంధు ప్రకటించినావు. నాయన ముఖ్యమంత్రి గారు, నీకు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే ప్రజలకు గుర్తొస్తారా? తెలంగాణ ప్రాంతంలో 17 లక్షల మంది కుటుంబాలు మరి దళితులుంటే దాదాపు గిరిజనులు 12-13 లక్షల మంది ఉన్నారు. మరి అందరూ కూడా ఇదే విధంగా హుజూరాబాద్ ఏ విధంగా తీస్తున్నావో అందరికీ ఏకకాలంలో ఇవ్వాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు అండగున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దాన్ని ప్రజలకు డిమాండ్ చేస్తూ అందరికి ఇప్పించాలని మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల దీక్ష చేసి మరి అయిపోయేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి పదజాలం ఏ విధంగా తప్పనుకుంటున్నావో చెప్పాలి.
ఉన్న వాస్తవాలే మాట్లాడండు. అసభ్య పదజాలమేం వాడలేదు. మరి నువ్వు దానికింత రెచ్చిపోయి అడ్డగోలుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మన తెలంగాణ ప్రజలు అసహించుకునే విధంగా మరి నువ్వు ప్రవర్తించిన తీరు చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సభ్య సమాజం తల